AhiTeja గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, సినిమా యూనిట్ మెంబర్స్కి, హీరోయిన్ గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి, అండ్ అలాగే ఇక్కడ వచ్చి వెళ్ళిపోయిన కవిత గారికి అండ్ మిగతా డైరెక్టర్స్ అందరికీ, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా మెగా ఫ్యాన్స్ అందరికీ నా కృతజ్ఞతగానండి. ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. అప్పటి నుంచి నాకు ఈ సినిమా ప్రొడ్యూసర్ AhiTeja నాకు ఎప్పటి నుంచో టచ్లో ఉన్నాడు. తను ఎప్పుడు చెప్తూ ఉన్నాడు, అన్న ఏదో ఒక ఈవెంట్ మీరు రావాల్సిందే ఈ సినిమా రిలీజ్ టైంలో. తను చాలా బలంగా సంకల్పించుకున్నాడు. సో అది జరిగింది అహి. అండ్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన టైం తను చాలా టెన్షన్లో ఉన్నాడు, చాలా ఇదిగా ఉన్నాడు. నేను చాలాసార్లు కలిశాను. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ యుల్ ఫీల్ రియలీ గుడ్. అది ఎంత కష్టంగా ఉన్నా కానీ డెఫినెట్లీ ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ అది అంతా ఇంత ఉండదు. సో ఇట్ బీ ఎ డిఫరెంట్ ఫీలింగ్ ఫర్ యూ, మీ ప్రొడ్యూసర్స్కి అండ్ మీ హోల్ టీమ్కి, సుమన్కి అండ్ వాళ్ళందరికీ చాలా ఒక మంచి అనుభూతిని అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ గారు చిన్ని కృష్ణ గారు, నాకు ఆయనకి ఒక వెరీ ఓల్డ్ కనెక్షన్ అండి. నాకు ఎప్పుడో లాంగ్ బ్యాక్ నా కెరియర్ స్టార్టింగ్ నాకు ఒక కథన రేట్ చేయడానికి ఆయన వచ్చారు. అండ్ అప్పటి నుంచి నేను ఆయనతోటి అలాగే బిహేవ్ చేస్తుంటాను, నా కథలో ఆ క్యారెక్టర్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళం. చిన్ని కృష్ణ గారు, మిస్టర్ శిరోమణి, నా మైక్ కదా, నా మిస్టర్ శిరోమణి కేసెట్ సార్. సో ఆయనతో నాకు ఆల్మోస్ట్ ఒక 8 years అండి, 6 years నుంచి నాకు పరిచయం. అండ్ ఎప్పుడు కలిసినా కానీ ఇలాగే జోవియల్గా నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ చిన్ని కృష్ణ గారు అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ సార్. వెరీ హ్యాపీ అండ్ వెరీ గ్లాడ్ టు యూ. అండ్ హీరోయిన్ గారు నందిత గారు, యువ్ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ ఐ హవ్ సీన్ ద ఎర్లియర్ ట్రైలర్. చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ ఒక మంచి సీరియస్ టాపిక్ పికప్ చేసుకున్నారు. అండ్ యు డన్ అ గ్రేట్ జాబ్ అండి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నేను వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ ఈవెంట్కి రావడానికి కారణం, మెగా ఫ్యాన్స్ అయ్యండి వాళ్ళు ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళకి ఎంతైనా మేము సపోర్ట్ చేయాల్సిందే. దట్ ఈస్ మా డ్యూటీ. ఎందుకంటే మేము మా లో టైంలో ఉన్నప్పుడు నేను అట్లా ఎస్పెషలీ నాకు మధ్యలో ఒక చిన్న లీన్ ప్యాచ్ వచ్చింది. ఆ టైంలో నాకు చాలామంది వీళ్ళు ఉన్నారనండి, గంగాధర్ గారు కానీ, చందు కానీ, AhiTeja కానీ, సుమంత్ కానీ, ప్రవీణ్ కానీ, వీళ్ళందరూ చాలామంది నాకు సపోర్ట్గా ఉన్నారు. సో వీళ్ళు సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ వీళ్ళందరికీ నేను సపోర్ట్ చేయడం. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే వన్ మోర్ రిక్వెస్ట్, ప్లీజ్ దయచేసి సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ అక్షర అండ్ ఆల్సో ఒక ఇండస్ట్రీ పర్సన్గా నా హంబుల్ రిక్వెస్ట్. ఒక మంచి థీమ్ ఎంచుకున్నారు ఎడ్యుకేషన్ మీద. ఎడ్యుకేషన్ అందరు రైటే కాకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏమి నేర్చుకుంటున్నారు పిల్లలు అనేది ఒక మంచి టాపిక్ ఎంచుకొని దాన్ని సినిమాగా చేశారు. సో డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి మెసేజ్ ఉంటుంది సినిమాలో. సో దయచేసి సినిమాని థియేటర్లో చూడండి అండ్ సినిమాని బతికించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ AhiTeja. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి సమయాన్ని కేటాయించి వచ్చినందుకు.